स्वागतम सुस्वागतम दैवमागन स्वागतम स्वागतम सुस्वागतम दैवमागन स्वागतम सुमधुर गानाल सुमस्वागतम सततम भुविलो शुभ स्वागतम सुमधुर गानाल सुमस्वागतम सततम भुविलो शुभ स्वागतम स्वागतम सुस्वागतम दैवमा गण स्वागतम सर्वचराचर सृष्टि की मूलम विश्वमूलो नीवे प्रदमम सर्वचराचर सृष्टि की मूलम विश्वमूलो नीवे प्रदमम स्वर्लोकनाथ सौजन्य भरिता स्वर्लोकनाथ सौजन्य भरिता सर्वमु नीवे ना देवा सर्वमु नीवे ना देवा स्वागतम सुस्वागतम दैवमा गण स्वागतम स्वागतम सुस्वागतम दैवमा गण स्वागतम క్రీస్తు నామమున అందరికీ శుభోదయం మరియు శుభములు. ఈనాటి ఈ దివ్య పూజాబలిని సమర్పించువారు విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు రెడ్డి వెలంగని రావు మరియు మేరీ సుశీల. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శిరీషకు శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల ఘంటారాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ గురుశ్రీ తిరుమల రెడ్డి మర్రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రొఫెసర్ డాక్టర్ తిరుమల రెడ్డి రాయపరెడ్డి సుందరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ ఆదూరి మర్రెడ్డి కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ఆదూరి చిన్నమ్మ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి కుటుంబములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కూచిపూడి విచారణ డి మరియమ్మ ఒక పరీక్షకు హాజరవుతున్నారు. దేవుని దీవెనలు కోరుతూ తనకు తోడుగా ఉండాలని డెన్సీ డెన్నీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సి కోటేశ్వరరావు నాకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు త్వరలో వివాహం జరగాలని కృతజ్ఞతా బలి సి ఆగ్నేయసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ 76వ పుట్టినరోజు జరుపుకుంటున్న పెంటారెడ్డి లూర్ది రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు సృజన నిఖిల్ రోహిత్లకు మంచి భవిష్యత్తు కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బాసురేగడి విచారణ పెంటారెడ్డి రాయపరెడ్డి సుజానమ్మ కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని
కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటు మన యొక్క తలంపులను కూడా జోడించి ఆ దేవుని కృపానుగ్రహమును కోరుకుంటూ ఈ దివ్య పూజాబలిని త్రియేక దేవుని పవిత్ర నామమున ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. సువార్త మనసును ఛేదిస్తుంది, ప్రభుని మాట మనసును కలిచివేస్తుంది. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలు యేసు గురించి హేరోదు ఏ విధంగా కలవరపడుతున్నాడో మనం గ్రహిస్తూ ఉన్నాము. హేరోదు పాప జీవితాన్ని దీవిస్తూ అంతరాత్మలో అపరాధ భావాన్ని మోస్తూ యేసు ప్రభు యొక్క మాటను ఆలకించినప్పుడు, ఆయన క్రియలను చూసినప్పుడు వాటికి భయపడుతూ కలవరపడుతూ ఆయనను చూడాలి అని ఎలా కోరుకుంటూ ఉన్నాడో మనం గమనిస్తూ ఉన్నాము. అనగా ప్రభుని మాట మన మనసును ఛేదిస్తూ ఉంది, ప్రభుని మాట మన మనసును కలిచివేస్తూ ఉంది, ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క సత్క్రియలు ఇవన్నీ కూడా మన యొక్క జీవితాన్ని మార్చివేస్తూ ఉంటాయి, కలవర పెడుతూ ఉంటాయి, మనలోని అపరాధ భావాన్ని, మన యొక్క తప్పులను ఎత్తి చూపుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రభు యొక్క వెలుగులో మన యొక్క పాపము బయటపడుతూ ఉంది, ప్రభు యొక్క తేజములో మన యొక్క చీకటి కోణము బయట పడుతూ ఉంది. కాబట్టి ప్రభు యొక్క సన్నిధికి రావాలి. మన జీవితపు చీకటి పటాపంచలు కావాలంటే ప్రభు యొక్క వెలుగులోనికి మనం రావాలి. మనలోని కలవరపాటును ఒక కారుణ్య క్రియగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి పిలుపుకై ఈ యొక్క దివ్య బలి పూజ మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. మరి ఈనాటి ఈ దివ్య పూజను మనం సమర్పించే ముందుగా మన యొక్క అంతరాత్మను పరిశీలించుకుందాం. ఎంతవరకు నేను ప్రభు యొక్క మాటను హృదయంలోనికి స్వీకరిస్తూ ఉన్నాను? ఆ మాట నాపై చూపే ప్రభావాన్ని ఎంతవరకు మోస్తూ ఉన్నాను? ప్రభు నాలో చేపట్టే ఆ హృదయ పరివర్తన ప్రక్రియను ఎంతవరకు ఆహ్వానిస్తూ ఉన్నాను? అలా ఇతరులను ఆదరించడానికి ఎంతవరకు నేను సిద్ధంగా ఉన్నాను? ఇటువంటి ప్రశ్నలకు మనము జవాబు ఇవ్వడంలో విఫలమైనట్లయితే అటువంటి తలంపులను, అటువంటి వైఫల్యాలను ఆ దేవుని సమర్పించుకుంటూ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొనియున్నా, ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మాకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమీన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాసనములన్నింటినీ నీ మీద ప్రేమ సోదర ప్రేమయనులను పునాదులపై స్థిరపరచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమైనట్లు కృపచూపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము లోకములో క్రొత్తది ఏదియును లేదు. ఉపదేశకుని గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 11వ వచనం వరకు. ఉపదేశకుని గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 11వ వచనం వరకు. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము అంతయు వ్యర్థమే. నరుడు సూర్యుని కింద ఈ భూమి మీద పడు నానా శ్రమలకు ఫలితమేమున్నది? ప్రాతతరములు గతించి క్రొత్త తరములు వచ్చుచున్నవి, అయినను ఈ లోకము మాత్రము ఎన్నడూ ఒకే రీతిగా కొనసాగిపోవచున్నది. సూర్యుడు ఉదయించి అస్తమించుచున్నాడు. అతడు తన తావును చేరుకొని అతడి నుండి మరలా ఉదయించుచున్నాడు. గాలి దక్షిణమునకు వీచి అతడి నుండి ఉత్తరమునకు మరలి అతడి గుండ్రముగా తిరిగి మరల పూర్వస్థానము చేరుకొనుచున్నది. నదులన్నీ సముద్రములోనికి ప్రవహించును, అయినను వాని వలన సముద్రము నిండదు. జలములు మరల నదీ జన్మస్థానమును చేరుకొని అతడి నుండి మరల ప్రవహింప మొదలును. ప్రతిదినము విసుగు పుట్టించున్నదియే. ఈ విసుగును వర్ణించుటకు మాటలు చాలవు. మన కన్నులు తాము చూచిన వానితో గాని, మన చెవులు తాము విన్నవానితో గాని సంతృప్తి చెందుటలేదు. పూర్వము జరిగిన కార్యములే ఇప్పుడు జరుగుచున్నవి. నరులు పూర్వము చేసిన పనులే మరలా చేయుచున్నారు. లోకంలో క్రొత్తది ఏదీ లేదు. ఇది క్రొత్తది అనిపించు దానిని దేనినైనా పరిశీలింపుడు అది మనము పుట్టక పూర్వము నుండి ఉన్నదేనని విసితమగును. పూర్వము జరిగిన కార్యములను ఇప్పుడెవరును జ్ఞప్తియందు ఉంచుకున్నారు? అట్లే ఇక జరుగువాణిని కూడా భావితరముల వారు జ్ఞప్తియందు ఉంచుకున్నారు. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన అందరు. ప్రభు ప్రభు అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా నుండివి. నీవు నరులను మట్టిగా మార్చేదవు. నరులారా, మీరు మరలా మన్నై పొండని పలికేదవు. నీకు 1000 ఏండ్లు ఒక రోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతోను రేయి అందలి ఒక జాముతోనూ సరిసమానము. అందరు ప్రభు ప్రభు అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు నరులను వరదవలే ఈడ్చుకొని పోయేదవు. వారు కలవంటి వారు, ఉదయమున మొలకెత్తు గడ్డి వంటి వారు. అది వేకున ఎదిగి పువ్వులు పోయును, సాయంకాలమున వాడిపోవును. అందరు ప్రభు ప్రభు అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయము. దాని వలన మేము విఘ్నులమగుదుము. ప్రభు, నీ క్రోధమును అణచుకొనుము. నీ వింకను ఎంతకాలము కోపింతువు? నీ దాసుల మీద దయచూపుము. అందరు ప్రభు ప్రభు అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. Hallelujah, 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 Hallelujah.
హల్లెలూయా 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 సృష్టిలో అతి మధురమైనది దేవానే వాక్యం తేనె కన్న తీయనైనది దేవానే నామం సృష్టిలో అతి మధురమైనది దేవానే వాక్యం తేనె కన్న తీయనైనది దేవానే నామం హల్లెలూయా 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 గట్టి పువ్వు లాంటి మా జీవితములను ఫలింపచేయును ప్రభు నీ వాక్యము గట్టి పువ్వు లాంటి మా జీవితములను ఫలింపచేయును ప్రభు నీ వాక్యము ఆత్మబలముతో మమ్ము నింపును నీ ఆజ్ఞమీరక జీవింపచేయును ఆత్మబలముతో మమ్ము నింపును నీ ఆజ్ఞమీరక జీవింపచేయును హల్లెలూయా 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 Hallelujah 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 ప్రభువు మీతో ఉండును గాక నీ ఆత్మతోను ఉండును గాక పునీత లూకా వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక 9వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు లూకా సువార్త 9వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు గలిలయ రాజ్య పాలకుడగు హేరోదు యేసును గూర్చి అంతయు విని కలవరపడెను ఏలయన యోహాను మృతుల నుండి జీవముతో లేపబడెనని కొందరు ఏలియా అవతరించెనని మరికొందరు పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచినని ఇంకనూ కొందరు చెప్పుకొనుచుండిరి నేను యోహాను తల తీయించితిని గదా మరి నేను వినుచున్న వార్తలన్నీయు ఎవరిని గురించి అయి ఉండవచ్చును అని తలంచుచు హేరోదు ఆయనను చూడగోరేను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక సువార్త మనసును శోధిస్తుంది ఛేదిస్తుంది క్రీస్తు పరమనందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈనాటి సువార్త పట్టణములో మనము హేరోదు గురించి ఆలోచిస్తూ ఉన్నాము హేరోదు యొక్క ప్రవర్తన అతని యొక్క జీవిత విధానము అతని యొక్క మంచితనం ఏ విధంగా మటుమాయమైంది కానీ అంతరాత్మ ఏ విధంగా అతనిని ఎప్పటికప్పుడు పరిశోధిస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాము ఈనాటి సువార్తను మనం ధ్యానించినప్పుడు మనకు మూడు సత్యాలు అర్థం కావాలి మొదటిది దైవరాజ్య పరిచర్య కొనసాగించబడుతూ ఉంది రెండవది హేరోదు కలవరపాటు మనము గమనించాలి మూడవది సువార్త యొక్క శక్తి అధికారము మనకు తెలియాలి
ఈ మూడు విషయాలను మనము గ్రహించినప్పుడు సువార్తలోని సారాంశం కూడా మనము గ్రహించగలము. ప్రేమైన సహోదరి సహోదరులారా, మొదటిది దైవరాజ్య పరిచర్య కొనసాగాలి. మనము ఈనాటి సువార్తను నిన్నటి సువార్తకు అనుబంధంగా చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి సువార్త చదివిన తర్వాత వచ్చేటువంటి వాక్యము ఏ విధంగా యేసు ప్రభు సువార్తను బోధించడానికి కంకణం కట్టుకొని ఉన్నాడు, పట్టణానికి తిరుగుతూ ఉన్నాడు, పల్లె పల్లెకి తిరుగుతూ ఉన్నాడు, గ్రామ గ్రామం తిరుగుతూ ఉన్నాడు, పర్యటిస్తూ ఉన్నాడు, వారి యొక్క దేవాలయాలలో ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడు, దైవరాజ్యం గురించి బోధిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ వాక్యాన్ని రుజువు చేయడానికి ఆ దైవరాజ్య వాక్యమును దాని ప్రభావాన్ని తెలియజేయడానికి అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా యేసు ప్రభు యొక్క పరిచర్య ఎప్పుడు కూడా ఈ మూడు రకాల స్థాయిని బట్టి ఉంటూ ఉంది. మొదటగా ఆయన పర్యటించడము, రెండవది ప్రసంగించడము, మూడవది ప్రజల వ్యాధి బాధలను పోగొట్టడము. ఇటువంటి పరిచర్యలో తన యొక్క శిష్యులను పరివారాన్ని కూడా భాగస్థులుగా చేస్తూ ఉన్నాడు. అందుకొరకే నిన్నటి సువార్తలు మనం చదువుకుంటూ ఉన్నాము. ఆయన తన యొక్క 12 మంది శిష్యులను పంపిస్తూ ఉన్నాడు, మీరు వెళ్ళండి, దైవరాజ్యం గురించి బోధించండి, దైవరాజ్య వ్యాప్తి కొరకై మీరు ప్రయత్నించండి, ఇదిగో మీకు శక్తి అధికారము ఇవ్వబడుతూ ఉన్నాయి, అటువంటి శక్తితో అధికారంతో వెళ్ళి దైవరాజ్య సువార్తను బోధించండి, అనేక మందిని బాగు చేయండి, ముఖ్యంగా రోగులను స్వస్థపరచండి, దయ్యాలను వెడలగొట్టండి, ఇటువంటి వాటికి దైవరాజ్యంలో చోటు లేదు అన్నటువంటి సత్యాన్ని వెల్లడించండి అని ప్రభు వారిని పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి దైవరాజ్య పరిచర్య కొనసాగించబడుతుంది. ప్రభుతో ప్రారంభమైనటువంటి ఆ దైవరాజ్యము శిష్యుల ద్వారా అది ప్రబలమవుతుంది. ఇటువంటి ఒక సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. ఇటువంటి దైవరాజ్య వ్యాప్తిలో అనేక మంచి కార్యాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక మంది మారు మనసు పొందుతూ ఉన్నారు, అనేక మంది దేవుని వాక్యం ఆలకిస్తూ ఉన్నారు, అనేక మంది ఆయనను అనుసరిస్తూ ఉన్నారు, దైవరాజ్యంలో చేరడానికి అనేక మంది ఆశిస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణము మనం చూస్తూ ఉన్నాము. ప్రజలు, సామాన్య ప్రజలు ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకించి, శిష్యుల యొక్క వాక్యాన్ని ఆలకించి ఏ విధంగా వారు ప్రభు యొక్క క్రియలను బట్టి ఆనందిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా అనేక రోగస్తులు కూడా స్వస్థత పొంది ఆనందిస్తూ ఉన్నారు, ప్రజలు అనుసరిస్తూ ఉన్నారు, రోగులు ఆనందిస్తూ ఉన్నారు. అదేవిధంగా దయ్యములు కూడా ప్రభు యొక్క శక్తిని అంగీకరిస్తూ ఉన్నాయి. మనము ప్రభు యొక్క సువార్త పరిచర్యలు ఆయనను ఏ విధంగా ప్రజలు అంగీకరిస్తున్నారో గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, సామాన్య ప్రజలు, సామాన్య జీవులు వీరు ప్రభువును అంగీకరిస్తూ ఉన్నారు. రోగులు కూడా ప్రభువును గుర్తిస్తూ ఉన్నారు, ముఖ్యంగా అందులో కూడా ప్రభువును గుర్తించడం మనం చూస్తూ ఉన్నాము. లూకా సువార్త 18వ అధ్యాయములో మనం గమనించగలము ఏ విధంగా అందులు ప్రభువును గుర్తిస్తూ ఉన్నారు. వారు అంటూ ఉన్నారు, లూకా సువార్త 18వ అధ్యాయము 38వ వచనములో ఇద్దరు, ఒక గురుడివాడు ప్రభువును చూస్తూ కేకలు వేస్తూ ఉన్నాడు, యేసు దావీదు కుమారా నన్ను కరుణింపము. కాబట్టి రోగులు కూడా ప్రభువును గుర్తిస్తూ ఉన్నారు, ముఖ్యంగా అంధులు కూడా, దృష్టి లేని వారు కూడా ప్రభువుని గుర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనము మత్తయి వార్తలో చూస్తూ ఉన్నాము. మత్తయి వార్త 8వ అధ్యాయం 29వ వచనములో మనము ఏ విధంగా దయ్యములు కూడా ప్రభువును గుర్తిస్తూ ఉన్నాయో గమనిస్తూ ఉన్నాము. మత్తయి వార్త 8వ అధ్యాయము 29వ వచనములో దెయ్యాలు కూడా యేసుని గుర్తిస్తూ ఉన్నాయి, దేవుని కుమారుడా మాతో నీకేమి పని, సమయం ఆసనం కాక మునిపే మమ్మల్ని శిక్షింప వచ్చితివా. అనగా ప్రభువు యొక్క సువార్తలో సువార్త పరిచర్యలో భాగంగా అనేక మంది ఆయనను అంగీకరిస్తూ ఉంటే, అంధులు కూడా ఆయనను గుర్తిస్తూ ఉంటే, దెయ్యములు కూడా ఆయనను గుర్తిస్తూ ఉంటే, అధికారులు మాత్రం అంధత్వముతో ప్రభుని విస్మరిస్తూ ఉన్నారు. అధికారులు, చక్రవర్తులు ఆ ప్రభు యొక్క వాక్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు, ఆ ప్రభువు ఎవరో గుర్తించలేకపోతున్నారు. అందుకొరకే ఆ యేసు ప్రభువును చూసి అనేక మంది బప్తిస్మా యోహాను తిరిగి వచ్చాడని కొందరు భావిస్తూ ఉన్నారు, కొందరేమో ఏలియా తిరిగి వచ్చాడని భావిస్తూ ఉన్నారు, మరికొందరేమో ఆయన ప్రవక్తలో ఒకడిగా తిరిగి వచ్చాడు
లేచి వచ్చారని భావిస్తున్నారు. అనగా ఎవరు కూడా యేసుప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, యేసుప్రభు యొక్క వాక్య పరిచర్యను, యేసుప్రభు యొక్క అద్భుత ప్రభావాన్ని గుర్తింపలేకపోయారు, ఆయనను దేవుని కుమారునికి అంగీకరించలేకపోయారు. ఒకవైపు అధికారులు అంధత్వముతో కన్నులు మూసుకొని ప్రభువును విస్మరిస్తూ ఉంటే, మరొక వైపు అంధులు ప్రభువుని గుర్తించడం మనం గమనిస్తూ ఉన్నాము. దయ్యములు కూడా ప్రభువుని యొక్క ప్రభువుని దేవుని కుమారుడిగా అంగీకరించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. అటువంటి అంధులలో ఒకటిగా మనకు ఈరోజు హేరోదు కనిపిస్తూ ఉన్నాడు. అందుకొరకే యేసు ప్రభు యొక్క పరిచర్యను విని, శిష్యుల యొక్క పరిచర్యను గురించి విని ఆయన కలవరపడుతూ ఉన్నాడు. ఎందుకు కలవరపడాలి? మంచి కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు, మంచి ప్రసంగాలు అలా బయటికి వస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఆనందిస్తారు. కానీ ఇక్కడ హేరోదు కలవరపడటం మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే బప్తిస్మ యోహాను తిరిగి వచ్చాడేమో అని కలవరపడుతూ ఉన్నాడు. యేసు యొక్క మాటను విని ఆయన చూడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఒకవైపు కలవరపడము, రెండవ వైపు చూడాలని ఆశించడము, ఈ రెండింటి మధ్యలో హేరోదు యొక్క మనస్తత్వం మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మంచివాడే కానీ కొన్ని పాపాల వలన స్త్రీకి బలహీనుడై ఆయన మంచితనాన్ని కోల్పోవడం మనం చూస్తూ ఉన్నాము. ఈ హేరోదు అంతిపాసు అంటాము. అనగా మొదటి హేరోదు ఉన్నాడు, యేసుప్రభు జన్మించినప్పుడు, తర్వాత ఆ శిష్యులను మట్టి పెట్టినప్పుడు మొదటి హేరోదు మనకు కనిపిస్తూ ఉంటాడు యేసుప్రభు యొక్క జనన కాలంలో. ఆ తర్వాత అర్కెలయాసు ఆ యూదా పాలకుడిగా వచ్చి ఉన్నాడు. ఆ తర్వాత అగస్టు సీజర్ వచ్చి ఉన్నాడు. అగస్టు సీజర్ కాలంలో ఆ యూదయా ప్రాంతము నాలుగు ప్రాంతాలుగా, యూదయా రాజ్యము నాలుగు ప్రాంతాలుగా విభజింపబడి ఉంది. మూడు ప్రాంతాలను హేరోదు కుమారుడు హేరోదు అంతిపాసుకు ఇస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి హేరోదు అంతిపాసు గురించి మనం ఇంటూ ఉంటాము. ఈ హేరోదు అంతిపాసు గురించి మనము సువార్తలో మూడుసార్లు గమనిస్తూ ఉన్నాము. మొదటిది మత్తయి సువార్త 14వ అధ్యాయములు ఏ విధంగా ఈ హేరోదు అంతిపాసు బప్తిస్మ యోహాను యొక్క శిరస్సును ఛేదిస్తూ ఉన్నాడు మనం గమనిస్తూ ఉన్నాము. బప్తిస్మ యోహాను ఎప్పటికప్పుడు హేరోదును ఖండిస్తూ వచ్చాడు. నీవు పాపము చేస్తూ ఉన్నావు, తప్పు చేస్తూ ఉన్నావు, నీ యొక్క తమ్ముని యొక్క భార్యను నీవు చేకొంటూ ఉన్నావు, అది మంచిది కాదు అని బప్తిస్మ యోహాను ఆయన ఖండిస్తూ ఉన్నాడు. ఒకవైపు హేరోదు దాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు, బప్తిస్మ యోహాను యొక్క మాటను వినడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఆ మాటలో సత్యం ఉంది కాబట్టి దాన్ని నమ్మాలి, దాన్ని ఆచరించాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ మరొక వైపు ఈ స్త్రీ బలహీనత వలన అతను బప్తిస్మ యోహాను పెడచెవిన పెడుతూ ఉన్నాడు. తన యొక్క తమ్ముని భార్య వలన బప్తిస్మ యోహానును చెరసాలలో బంధిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒకనాడు తన కుమార్తె నాట్యం చేసి కోరగా బప్తిస్మ యొక్క యోహాను యొక్క శిరస్సును ఆయనకు ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒకవైపు మంచితనాన్ని కలిగినటువంటి హేరోదు మరొక వైపు పాపానికి ఒడికడుతూ ఈ లోక వ్యామోహాలకు బానిసై సత్యాన్ని తుదిముట్టిస్తూ ఉన్నాడు. దాన్ని మనం చూస్తూ ఉన్నాము. రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నాము లూకా సువార్త 13వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. లూకా సువార్త 13వ అధ్యాయంలో కొందరు పరిసయ్యులు ప్రభు వద్దకు వస్తూ ఉన్నారు. 31వ వచనములో ఆ క్షణమున కొందరు పరిసయ్యులు వచ్చి యేసుతో, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండు, ఏలయనా హేరోదు మిమ్మలను చంప చూచుచున్నాడు అని చెప్తూ ఉన్నారు. ఇది రెండవ ప్రస్తావన, పరిసయ్యులు యేసు ప్రభుతో చెప్పడం. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇట్లని చెప్పుడు. ఇది రెండవ పర్యాయం మనకు సువార్తలు హేరోదు గురించి కనిపిస్తూ ఉంది. మరి మూడవదిగా తీర్పు సమయంలో లూకా సువార్త 23వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. హేరోదు యేసు గురించి విన్నాడు, ఎప్పటి నుండో చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. చివరికి తీర్పు సమయంలో కూడా మనం గమనిస్తే యేసును చూచి హేరోదు మిక్కిలి సంతోషించెను. అనగా అతనిలో మంచితనం ఇంకా దాగి ఉంది. ప్రభు యొక్క మాటల యందు అతను విస్మయాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క క్రియలను గురించి విని ఆయన సంతోషించాడు. అటువంటి హేరోదు. ఈ విధంగా మూడు పర్యాయములు మనకు హేరోదు గురించి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి హేరోదు ఎందుకు కలవరపడుతున్నాడు? ఎందుకంటే మొదటగా అతను మంచితనాన్ని
కోల్పోయాడు. ఈ లోక వ్యామోహాలలో పడిపోయాడు. స్త్రీకి బానిస అయ్యాడు. రాజ్యాధికారాన్ని అహంకారముతో వినియోగించుకున్నాడు. తన యొక్క ప్రఖ్యాతి కోసం ప్రాకులాడాడు. అయినా కూడా బాప్తిస్మ యోహాను మంచివాడు కాబట్టి ఆ మంచితనము తనకు అపరాధ భావాన్ని ఎప్పటికప్పుడు ఛేదిస్తూ ఉంది, తన మనసును కలిసి వేస్తూ ఉంది. ఒకవైపు లోన ఆ అలజడి జరుగుతూ ఉంది. అందువలన అతను కలవరపడుతూ ఉన్నాడు. మరి దీనిని బట్టి మనం గ్రహించే విషయము, ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్కు మన మనసు ఛేదిస్తూ ఉంది. మనం గమనించగలము హెబ్రీయుల పత్రిక 4:12 వాక్కు యొక్క ప్రభావం గురించి ఆలకిస్తూ ఉన్నాము. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది, అది పదునైన రెండంచుల ఖడ్గము కంటేను పదునైనది, జీవాత్మల సంయోగ స్థానం వరకు, కీళ్ళు మధ్య కలియు వరకు అది ఛేదించుకొని పోగలదు, మానవుల హృదయమును అందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపకలదు. కాబట్టి దేవుని యొక్క ప్రభావము, వాక్య ప్రభావము, అది మన మనసులోకి వెళ్ళినప్పుడు అది ఎటువంటి క్రియ చేయకుండా ఉండదు, నిరుపయోగంగా ఆగిపోదు, నిర్జీవంగా అది మిగిలిపోదు. ప్రియులారా, దేవుని వాక్కు అది ఆలకించబడినప్పుడు దాని ప్రభావం మనలో పడుతూ ఉంది, మన యొక్క మనసును కలిసి వేస్తుంది, మన యొక్క అంధత్వాన్ని తెలియజేస్తూ ఉంది, మన యొక్క అపరాధ భావాన్ని అది తెలియజేస్తూ ఉంది, మన యొక్క పాపాన్ని బయటపెడుతూ ఉంది, హృదయంలో మారు మనసును కదిలిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి ప్రభావాన్ని మనం గమనించాలి. ఈ వాక్య ప్రభావంతో హేరోదు ఎప్పటికప్పుడు ప్రభువు చూడాలని కోరుకున్నాడు. మరి మనము ఇన్నిసార్లు దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాము, దాని ప్రభావాన్ని గమనిస్తూ ఉన్నామా, ప్రభువును గుర్తిస్తూ ఉన్నాము, ఆయన నిజంగా దేవుని కుమారుడని అంగీకరిస్తూ ఉన్నామా, మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈనాటి సువార్త ప్రకారము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించినప్పుడు అది పెట్టే కలవరపాటు అంత ఇంత కాదు. మన మనసులో అలజడిని సృష్టిస్తూ ఉంది, మన యొక్క చీకటి కోణాన్ని తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క వెలుగులో మన యొక్క అంధకార జీవితము, పాప జీవితము బయటపడుతుంది, వెల్లడి అవుతుంది. కాబట్టి మనలోని పాపము మాలిన్యం బయటికి రావాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రభు యొక్క మాటను ఆలకించాలి, ప్రభు యొక్క క్రియలలో మనము సంతోషాన్ని వెల్లడించాలి, ముఖ్యంగా ఆ కలవరపాటు తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి మనకు దొరికే ఒకే ఒక పరిష్కారము ఈ దివ్య పూజ బలి. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం, దేవుని యొక్క ఆనందంలో పాలు పంచుకుందాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. మన యొక్క విన్నపములను ఆ దేవునికి సమర్పించుకుందాం. ఓ ప్రేమగల సర్వేశ్వర పరలోక తండ్రి, నీకు స్తోత్రములు. నీ కుమారుని ద్వారా ఈ లోకాన్ని రక్షించడానికి చిత్తగించి ఉన్నారు. మానవుల అంతరంగములను ఛేదించడానికి ఆది వాక్కును నీ కుమారుని రూపంలో మాకు అందించి ఉన్నారు, మీకు స్తోత్రములు. అటువంటి వాక్య ప్రభావంతో మేము మా క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి, మా మనసులలో అలజడిని తొలగించుకోవడానికి మేము చేయు ప్రయత్నాలలో మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని నడిపించండి, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర పరలోక తండ్రి, మీ కుమారుని మూలరాయిగా మలచి మీరు ఏర్పాటు చేసినటువంటి శ్రీసభ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. దైవరాజ్య వ్యాప్తికై శ్రీసభ చేసే సేవలు మీ యొక్క కారుణ్యాన్ని చూపించండి. ప్రత్యేక విధంగా శ్రీసభ పాలకులు పాపు గారిని దీవించండి, మేత్రాలను దీవించండి, గురువులను దీవించండి, కన్యాస్త్రీలను దీవించండి, సువార్త సేవకై పనిచేయు ప్రతి ఒక్కరిని కూడా దీవించి, మేమందరం కూడా మీ యొక్క వాక్కు ద్వారా కలిగే ఆ యొక్క గొప్ప మనస్సును, మారు మనస్సును పొందే విధంగా మమ్మందరిని నడిపించమని, సువార్త ద్వారా ప్రపంచాన్ని మార్చే విధంగా మమ్మందరిని సాక్షులుగా మలచమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, పరలోక ప్రభువ, ఈ ప్రపంచాన్ని మీ యొక్క హస్తాలలో ఉంచుతూ ఉన్నాము. ప్రస్తుత కరోనా పరిస్థితులలో ఈ ప్రపంచాన్ని కాచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాము. ఈ కరోనా కొరకై చేయు ప్రతి ప్రయత్నములు
వైద్యులకు తోడుగా ఉండమని, శాస్త్రవేత్తలకు తోడుగా ఉండమని కోరుకుంటూ ఉన్నాము. ఔషధాన్ని త్వరగా కనిపెట్టి దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచి ఆ ప్రక్రియలో వారికి తోడుగా ఉండమని కోరుకుంటూ ఉన్నాము. కరోనా బారిన పడి ఇబ్బంది పడే ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, వారికి మనోధైర్యాన్ని కలిగించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర పరలోక ప్రభువా, నీ కానుకగా మేము పొందినటువంటి దీవవాణి టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. సువార్త సేవకై, సువార్త వెలుగును పంచడానికి, సువార్త పరిమళాన్ని ఈ ప్రపంచంలో విస్తరింపజేయడానికి పనిచేస్తున్నటువంటి దివ్యవాణి టీవీ ఛానల్ని దీవించండి. ఇందులో పనిచేయ ప్రతి ఒక్కరిని దీవించండి. సిబ్బందిలోని ప్రతి ఒక్కరిని దీవించండి. వారి యొక్క తలంపులను ఆశీర్వదించండి. వారి క్రియలలో మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. దీని ద్వారా అనేక మంది సువార్తను విశ్వసించి మీ దరికి చేరే భాగ్యాన్ని అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర పరలోక తండ్రి, మా కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. మా కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని నెలకొల్పండి. అనేక కారణాల ద్వారా, స్వార్థమైన స్వప్రయోజనమైన జీవితం ద్వారా విడిపోయినటువంటి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాము. వారిని దీవించి ఏకం చేయమని వేడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మా కుటుంబాలలోని రోగస్తులను మీకు సమర్పిస్తూ ఉన్నాము. మీ యొక్క స్వస్థత వరాన్ని ద్వారా దయచేసి మీ మహిమను మాకు వెల్లడించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా మన యొక్క విన్నపములను ఆ దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థించుదాము. ఓ ప్రేమగల తండ్రి, పరలోక ప్రభువా, నీ వాక్యము సజీవమును చైతన్యవంతమైనది. ఆ వాక్కు ఈ లోకాన్ని రక్షించడానికి మానవ రూపం దాల్చింది. అటువంటి వాక్కు ప్రతిరోజు మా హృదయాంతరాలకి వేంచేసి వస్తూ ఉంది. అటువంటి వాక్య ప్రభావాన్ని మేము గుర్తించినట్లు, నీ కుమారుని మేము అంగీకరించినట్లు, నీ కుమారుని యొక్క అడుగు జాడలలో మేము నడిచినట్లు మమ్మందరిని దీవించమని, మా యొక్క మనసులను మార్చమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి. ఆమేన్. చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచగని, దేవునిగా మారిన నా జీవితం నీ సమర్పణకు ప్రియమని. చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచగని, దీవెనగా మారిన నా జీవితం నీ సమర్పణకు ప్రియమని. ఆశతో వచ్చి తిని అర్పణగా నిలచి తిని ఆదరించుమా, ఆశీర్వదించుమా. ఆశతో వచ్చి తిని అర్పణగా నిలచి తిని ఆదరించుమా, ఆశీర్వదించుమా. చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచగని. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర సీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణ ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమీన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడి. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన్న. ప్రభు నామమున వెంచేవారు ధన్యుడు. మహోన్నతమున హొసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము.
ఉత్తన జనమితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్నతలు మరియమాతతోను, పుణిత జోజప్ప గారితోను, పుణిత అపోస్తులతోను, ఆదిని చేసిన పుణ్యాత్మందరితోను మాకు నిత్య జీవితములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పరలోక వాక్కును స్వీకరించి ఆ పవిత్రాత్మ శక్తిని ప్రసాదించమని ఆ పరమ తండ్రిని పరలోక జపం ద్వారా వేడుకుందాం. పరలోక మందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోక మందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించునట్లు మా అపరాధములను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమైన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు తన వాక్కు ద్వారా, క్రియ ద్వారా మానవాళికి రక్షణ ప్రసాదిస్తూ శిలువలో మరణించిన ఆదిలోని వాక్కు, ఆ ప్రభు యొక్క ప్రేమ విందులో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నాయన ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివస ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యాన్న మానము ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకునిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు శరీరం.
విందు విందు ప్రభుని విందు ప్రేమతో పొందా భక్తితో రెండు విందు విందు ప్రభుని విందు ప్రేమతో పొందా భక్తితో రెండు సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు రండి రండి ప్రియులారా ఆరగించండి ఆరగించి ఆత్మలు ఆనందించండి రండి రండి ప్రియులారా ఆరగించండి ఆరగించి ఆత్మలు ఆనందించండి విందు విందు ప్రభుని విందు ప్రేమతో పొందా భక్తితో రెండు విందు విందు ప్రభుని విందు ప్రేమతో పొందా భక్తితో రెండు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరచుచున్నావు. మేము నిర్వహించిన ఈ రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడును గాక. ఆమీన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు సువార్త సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. తంత్రి వీణియలారా మేలుకుందమా, వీకు ఉదయమును మేలుకొలిపెదమా. తంత్రి వీణియలారా మేలుకుందమా, వీకు ఉదయమును మేలుకొలిపెదమా. తెలవారని తలుపులను తట్టి లేపుదమా, తెలవారని తలుపులను తట్టి లేపుదమా. తండ్రి దేవునికి స్తుతులను పాడేదమా, తండ్రి దేవునికి స్తుతులను పాడేదమా. తంత్రి వీణియలారా మేలుకుందమా, వీకు ఉదయమును మేలుకొలిపెదమా. ప్రభాకర కాంతులు ప్రణతులు చేసెను, సుగభిక గణములను స్తోత్రము చేసెను. ప్రభాకర కాంతులు ప్రణతులు చేసెను, సుగభిక గణములను
స్తోత్రము చేసెను. జలది తరంగము జావళి పాడెను, పైరగాలులు వేణువలూదెను. జలది తరంగము జావళి పాడెను, పైరగాలులు వేణువలూదెను. పవన పీచికలు పాటలు పాడెను, మేఘము ధ్వనులతో నాట్యము చేసెను. పవన పీచికలు పాటలు పాడెను, మేఘము ధ్వనులతో నాట్యము చేసెను. గగనం భువనం ఒకటిక చేరి గణముగ దేవుని పాడి స్తుతించిరి. తంత్రి వీణియలారా మేలుకుందమా, వేగువ ఉదయమును మేలు కొలిపెదమా. తెలవారని తలుపులను తట్టి లేపుదమా, తండ్రి దేవునికి స్తుతులను పాడిదమా. తండ్రి దేవునికి స్తుతులను పాడిదమా. తండ్రి దేవునికి స్తుతులను పాడిదమా.